హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్ మార్చి ఎనిమిదవ తారీఖున ప్రపంచ దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించుకోవటం జరిగింది మొదట దీని చరిత్రను చెప్పుకునే ముందల రెండు వేల ఇరవై రెండు థీమ్ గురించి చెప్పుకొని అనేక విషయాలను గురించి కూడా మాట్లాడు రెండు వేల ఇరవై రెండు మార్చి ఎనిమిది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ వచ్చేసరికి జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో అనే ఇతివృత్తంతో రోజుని జరుపుకోవటం జరుగుతుంది చరిత్రను చూసుకున్నట్లయితే మన భారతదేశంలో సతీ అనేటువంటి ఆడవారిని భర్తతో పాటు చితాభస్మంలో వేసే క్రియలు జరిగేవి వారికి తల్లిదండ్రులు గౌరవం ఉండేది కాదు కానీ పురాణాల కాలంలో హరప్ప సింధు నాగరికత కాలాలలో స్త్రీలకు కూడా సభలలో సమాన అవకాశాలు ఉన్నాయని చరిత్రలో ఉంది కానీ ఈనాటి కాలంలో పార్లమెంటులో కూడా కూర్చోలేని అభాగ్యులు స్త్రీలు మన ప్రధానమంత్రులు మేల్స్ చాలామంది ఉన్నారు కానీ ఒకే ఒక్కరు మరి ఇందిరాగాంధీ ఉమెన్గా ప్రధానమంత్రిగా చేసింది మరి ప్రపంచ దేశాలలో ఈ మారుతున్న కాలాన్ని బట్టి చాలా దేశాలు కూడా మహిళలను అధ్యక్షులుగా అలాగే ప్రధానమంత్రులుగా ప్రకటించడం జరుగుతుంది మరి ఈనాడు భారతదేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ మహిళా దినోత్సవాన్ని ఎంత మట్టిగా పాటిస్తున్నారనేది మనకే తెలియాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవాన్ని ప్రారంభించింది అంతకు ముందల ప్రపంచ దేశాలు వాటికి తగ్గట్టుగా ఫిబ్రవరి నెలలోనో వాళ్ళకి నచ్చినటువంటి వారాల్లో చేసుకునేవారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏకదాటిగా పంతొమ్మిది వందల ఐదు నుండి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక రోజును ఏర్పాటు చేసుకోవటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మార్చి ఎనిమిదవ తారీఖున మొదటిసారిగా మనము నిర్వహించుకున్నాము ఈనాటి కాలంలో చాలామంది మహిళలు కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా నోబెల్ ప్రైజులు ఆనాటి మేడం క్యూరి నుండి మరి నాటి భారతదేశంలో తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు ఇలా చాలామందికి అవకాశాలు ఇవ్వటం ద్వారా వారికి కూడా సమాన అవకాశాలు కలుగుతాయి మన రాజ్యాంగంలో సమాన హక్కులు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ వీటిలో సమాన హక్కులు సమాన అవకాశాలు లింగ మత వీక్షత లేకుండా చూడాలని చెప్పాయి అదేవిధంగా మహిళలకు కూడా ఇంకా కావాలంటే అదనపుగా మీరు ఏదైనా సహకారాన్ని అందించ అందించవచ్చని ఆదేశాలు ఇచ్చింది మన రాజ్యాంగం కాబట్టి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మీకు చెప్పదలసింది ఏంటంటే మన తోటి మహిళను కూడా సమానంగా చూడండి ఎంతోమంది గొప్ప మహానుభావులు కలగల కలలుగన్నటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేయండి మరి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో కూడా క్వశ్చన్స్ని ఏర్పాటు చేస్తున్నాము మీకు కావాల్సిన లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఉంటాను బాయ్